వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు. 30 లక్షల పైచలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు. పది మనిషి వచ్చి రాగానే ఏలూరులో 2019 ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు. ఊహించుకుని 30 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరికీ చెందాల్సిన ఇసుక ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ ఇసుక రీచ్లు కానీ క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చింది. బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలు గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు. బడ్జెట్లో 3వ వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు. అది పూర్తిగా విస్మరించారు. ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే ఒకటే గుర్తొచ్చింది. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్ నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బీసీ సభలు కాబట్టి ప్రత్యేకంగా బీసీ నేను సంఘటనలు చెప్తాను. ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేసింది. పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా గనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత బీసీ నాయక ప్రజల్ని కేసులు పెట్టారు. ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో, ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది. అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ. ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితులైన వాడిని.
బీసీలకి సాధికారత ఉండాలి, ఇవన్నీ ఆలోచించేవాడిని. బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి. కేవలం సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాదు, అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి. బీసీ కులాలన్నింటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి. మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేము. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది, మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి. అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ, ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని, చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి. తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు. దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా దాని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా వడ్డర కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి, కొడుతున్నప్పుడు డ్యాములు నిర్మాణం కానీ, రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డర కులస్తుల ద్వారా జరిగేవి బ్రిటిష్ హయాంలో. అలాంటి వడ్డర కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా, ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా, వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే వడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థల్లో నలిగిపోతా ఉన్నారు. వడ్డర్లు మనకి ముఖ్యంగా ఈ మైనింగ్ల్లో, క్వారీ మైనింగ్లో చనిపోతే కాంట్రాక్టులు మట్టి ఖర్చులు తప్ప ఇంక దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు. నేనే స్వయాన కర్నూలులో ఈ పరిస్థితిని చూశాను. అలాగే యువతరం బీసీ యువతలో కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి. వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఈ రోజున బీసీ డిక్లరేషన్ ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి, మహిళలకి, పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా, మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి. ఆ పథకాల కోసం మేము అహర్నిశలు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను, మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొకటి, పెద్ద సమాజమైన వాడబలిజ, అగ్నికుల క్షత్రియులు, జాలరి, పల్లెకారులు, పల్లెకాపు, గంగపుత్రులు, ముతరాసులు, ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. దాదాపు 794 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈ రోజుకి జట్టీలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు, జాలర్లు, మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి. తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం. అలాగే ప్రతి 30 కిలోమీటర్లకు కూడా జట్టీలు ఉండాలనేదే నా ఉద్దేశం. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో, ఎంత త్వరగా జట్టీలు ప్రారంభించాలో కూడా దాని వైపు దృష్టి సారిస్తాం. ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాలకార్మికులు ఎక్కువైపోయారు, స్కూళ్లు సరిగ్గా లేక. అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలాగే మేము చేసింది, మా నాయకర్ గారు కానీ మేమందరం చేసింది, జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు, బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు, పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు, మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి GO 217 పట్టుకొస్తే, ఆ రోజున మేము నర్సపూర్లో నేనే స్వయంగా ఆ GO 217 రెండు ముక్కలుగా చించేశాం. ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను, మీ అభివృద్ధికి,
153 కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది. మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం. మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం. అలాగే అన్ని కులాలతో కూడా, ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం. ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి 153 కులాలంటే దాదాపు 53% పైశాతం జనాభా, 5 కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే. అత్యధిక శాతం ఉండి ఈ రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు, మన అనైక్యత, మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత. మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు, ఏ భూతం కూడా మనల్ని ఏమి చేయలేదు. మీరు నేను అందుకనే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనుక మూల కారణం. మీ భవిష్యత్తు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. భవిష్యత్తులో మీకు జనసేన ఈ కూటమి తరపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే టీడీపీకి ఉన్న మంచి పేరే రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచన ధోరణితో బీసీలకి అత్యధికంగా పీటు వేసిన పార్టీ. దాన్ని ఎవరు కాదనరు, విస్మరించలేరు. మనస్ఫూర్తిగా వెనకబడ్డ కులాలకి అండగా నిలబడినందుకు రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా మహానుభావుడు నిజంగా అధికారం రాని కులాలకి అధికారాన్ని కల్పించిన వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా గారి స్ఫూర్తిని 80s ఆయన ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఈ రోజున మనందరి పైన ఉన్న ఇది బాధ్యత కూడా, ఇంకా చాలా కులాలు ఉండిపోయినాయి దూరంగా. జగన్ వచ్చి రాగానే 34% ఉన్న స్థానిక ఎన్నికల్లో 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తగ్గించారు. 24% తగ్గిస్తే 16,800 మంది బీసీలు నాయక స్థానిక నాయకత్వాన్ని కోల్పోయారు. తిరిగి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదివరకట్లాగే 34% పునరుద్ధరించాలి. అలాగే బాగా నచ్చింది నాకు ఈ దీంట్లో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కూడా నాకు మనస్ఫూర్తిగా దానికి ఆనందం అనిపించింది. సో ఈ దీనికి ఈ బీసీ డిక్లరేషన్కి మనస్ఫూర్తిగా జనసేన మద్దతు ఉంది. నేను అహర్నిశలు మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలుసుకుంటూ తెలుగుదేశం వర్ధిల్లాలి, జనసేన వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీలు సాధికారత రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.